జెంటిల్మెన్స్ గేమ్ అని అంటారు. ఇక భారత్లో అయితే క్రికెట్ కు ఉన్న క్రేజ్ వేరే లెవెల్. అంతర్జాతీయ క్రికెట్ లో కొన్ని మరుపురాని ఘట్టాలు ఉన్నాయి. అందులో కొన్ని ముఖ్యమైనవి, ఎప్పటికీ గుర్తుండిపోయే ఘట్టాలను ఇప్పుడు తెలుసుకుందాం. మొదటిది డ్రావిడ్ హ్యాట్రిక్ సిక్స్ లో. జెంటిల్మెన్స్ గేమ్ లో నిజంగా జెంటిల్మెన్లు ఆడే ఆటగాళ్లలో ఒకరు టీమిండియా మాజీ కెప్టెన్ మిస్టర్ డిపెండబుల్ రాహుల్ ద్రావిడ్. రాహుల్ ద్రావిడ్ బంతిని బౌండరీకి తరలించడంలో దిట్ట. చాలా స్టైలిష్ గా బంతిని బౌండరీకి డ్రైవ్ చేస్తాడు. అయితే అదే బంతిని సిక్స్ గా మలచలేడు అనేది ప్రధాన విమర్శ ఉండేది. అయితే ఆ విమర్శలకు చెక్ పెడుతూ ఓ మ్యాచ్ లో చెలరేగిపోయాడు ద్రావిడ్. ద్రావిడ్ క్రీజ్ లో ఉన్నాడంటే ప్రత్యర్థులకు చెమటలే. గంటల తరబడి ఎంత ఓపిక్గా క్రీజ్ లో ఉండే సామర్థ్యం ఒక ద్రావిడ్కే ఉందని విశ్లేషకులు చెబుతుంటారు. ఇక అసలు విషయానికి వస్తే, రాహుల్ ద్రావిడ్ తాను 2011లో టీమిండియా తరఫున ఒకే ఒక T20 ఆడాడు. ఇంగ్లాండ్ పై మాంచెస్టర్లో జరిగిన ఈ మ్యాచ్ లో గ్రేట్ బాల్ చెలరేగిపోయాడు. ఇన్నింగ్స్ 11వ ఓవర్ వేసిన సమిత్ పటేల్ కు ఏకంగా హ్యాట్రిక్ సిక్స్ లు బాది చుక్కలు చూపించాడు. అయితే ఇంగ్లాండ్ ఈ మ్యాచ్ లో విజయం సాధించినప్పటికీ క్రికెట్ ప్రపంచమంతా రాహుల్ ద్రావిడ్ బాదిన ఆ హ్యాట్రిక్ సిక్స్ ల గురించే చర్చించుకుంది. ఇక 2012లో రాహుల్ ద్రావిడ్ అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్డ్ అయ్యాడు. ఇక రెండవది అజిత్ అగర్కర్ సెంచరీ. చారిత్రాత్మక లార్డ్స్ మైదానంలో అడుగుపెట్టి మంచి ప్రదర్శన ఇవ్వాలనేది ప్రతి ఒక్క క్రికెటర్ కల. అయితే లార్డ్స్ లో చాలా తక్కువ మంది ఈ కలను నిజం చేసుకున్నారు. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ సాధించిన రికార్డ్ అంటూ లేదు, కానీ క్రికెట్ కు పుట్టినిలు అయిన లార్డ్స్ లో మాత్రం ఒక సెంచరీ కూడా చేయలేకపోయాడు. అయితే టీమిండియా ఫాస్ట్ బౌలర్ అజిత్ అగర్కర్ మాత్రం ఊహించని ఘనత సాధించాడు. 2002 జూలైలో ఇంగ్లాండ్ తో లార్డ్స్ వేదికగా జరిగిన టెస్ట్ మ్యాచ్ లో ఇంగ్లీష్ జట్టు 568 పరుగుల టార్గెట్ భారత్ ముందుంచింది. అప్పటికే భారత్ 170/6 ఉన్న తరుణంలో వివిఎస్ లక్ష్మణ్ అగర్కర్ల జోడి 126 పరుగులు చేస్తుంది. ఇక ఇదే సమయంలో స్పెషల్ బ్యాట్స్మెన్ లక్ష్మణ్ 74 వ్యక్తిగత స్కోర్ వద్ద అవుట్ అయ్యాడు. దీంతో అజిత్ అగర్కర్ బాధ్యతాయుతంగా బ్యాటింగ్ చేసి సెంచరీ చేశాడు. 190 పంతుల్లో 109 పరుగులు చేసి నాట్అవుట్ గా నిలిచాడు. ఇక మూడవది గిల్ క్రిస్ట్ స్క్వాష్ బాల్ స్టోరీ. 2007 వరల్డ్ కప్ గెలిచి హ్యాట్రిక్ సాధించాలని ఆస్ట్రేలియా భావించింది. ఫైనల్స్ లో శ్రీలంకతో తలపడుతుంది. అయితే ఈ గ్రాండ్ ఫైనల్ లో ఆసిస్ విధ్వంసకర బ్యాట్స్మెన్ ఆడంగిల్ క్రిస్ట్ వేసినటువంటి ప్లాన్ ను ఎవరు ఊహించలేకపోయారు. టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 281 పరుగులు చేసింది. ఇందులో గిల్ క్రిస్ట్ 13 ఫోర్లు 8 భారీ సిక్సర్లతో 149 పరుగులు చేశారు. ఇక శ్రీలంక ఇన్నింగ్ సమయంలో వర్షం పడటంతో డక్వర్త్ లూయిస్ పద్ధతి ఇంప్లిమెంట్ అయింది. దీంతో శ్రీలంక 53 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఆసిస్ వరల్డ్ కప్ సాధించి హ్యాట్రిక్ కొట్టింది. ఇన్నింగ్స్ తర్వాత 149 రన్స్ చేయటం వెనుక సీక్రెట్ చెప్పాడు గిల్లీ. తన కోచ్ సలహా మేరకు ఎడమ చేతి గ్లవ్ లో స్క్వాష్ బాల్ పెట్టుకున్నట్లు గిల్లీ చెప్పుకొచ్చాడు. ఇలా చేయటం ద్వారా తన ఎడమ చేయి కింద భాగం వేగంగా కదులుతుందని వెల్లడించాడు. స్క్వాష్ బాల్ కు ఎలాస్టిక్ గుణం ఉండటం వల్ల క్రికెట్ బంతి బ్యాట్ కు తాకటానికి కొన్ని సెకండ్ల ముందు స్క్వాష్ బాల్ కంప్రెస్ అయి ఎడమ చేతి కింద భాగం వేగంగా కదలటంలో సహాయం చేస్తుందని గిల్ క్రిస్ట్ చెప్పుకొచ్చాడు. ఇలా క్రికెట్ లో కొన్ని ఘట్టాలు ఇప్పటికీ ఎప్పటికీ సంథింగ్ స్పెషల్ గానే ఉండిపోయాయి.